అంశం డబుల్ కాట్ బెడ్డు లేదా సింగిల్ కాట్ బెడ్డు, ఓ దివాను సోఫాను నాశనం అయిపోయినాయి, గ్యాస్ పొయ్యలు పాడైపోయినాయి, బళ్ళు పాడైపోయినాయి. ఇప్పుడు బళ్ళకు కూడా 10,000 అంటున్నారు, ఇదో 10,000 అది 10,000 వస్తుంది అనుకుంటా. ఇట్లాగ లెక్కల్లో చూసుకున్నప్పుడు ఒక తేడా ఉంటుంది. ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు కొంతవరకు అంటే ప్రభుత్వం మామూలుగా గతంలో ఎవరికి ఇవ్వనంత ఇస్తున్నామనే లెక్కన ఆలోచిస్తుంది. ఇక్కడ నష్టం గతంలో ఎవరికి జరగనంత నష్టం జరిగింది అన్నది కూడా ఇక్కడ వ్యక్తిగత నష్టం. ఇది అంటే ఒకటిసారి ఇందులో వెహికల్ కి ఇచ్చే ఇన్సూరెన్స్ ని ప్రభుత్వ ఖాతాలో ఎలా క్లెయిమ్ చేయగలుగుతాము? ఎందుకంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్లు సాధారణంగా వెహికల్స్ ఉంటాయి, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, ఇమీడియట్ గా ఇస్తారు. అది ప్రభుత్వ క్రెడిట్ గా చూడాలా? ఇన్సూరెన్స్ కామన్ గానే వస్తాయి కాబట్టి దాన్ని వీళ్ళ ఖాతాలో వేయలేమా? లేదు లేదు, వీళ్ళు వెహికల్ కి ఇంకో 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అది కాకుండా ఇన్సూరెన్స్ డిఫరెంట్ అనమాట. లేదా ఇన్సూరెన్స్ వచ్చిన వాళ్ళకి ఇది ఇవ్వడమో తెలియదు. బట్ ఓవరాల్ గా ప్రభుత్వాన్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. ఎందుకంటే నాకేం సంబంధం లేదు అని చెప్పేసి పట్టించుకోకుండా పోవడం కాకుండా వాళ్ళందరినీ కలెక్టరేట్ లో ఒక కౌంటర్ లాగా పెట్టి, మనకి రియల్ ఎస్టేట్ కౌంటర్ లాగాను అట్లాగా పెట్టి వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయిస్తోంది. వాళ్ళు సిన్సియర్ గా నిజాయితీగా చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుంది కాబట్టి. కలెక్టరేట్ లో ఇట్లాంటి ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆ విషయంలో అభినందించాలి చంద్రబాబు గారిని, ఎందుకంటే వాళ్ళతో మీటింగ్